రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాతమ్మ. సిద్దిపేట జిల్లా మిర్దుడ్డి మండలం కూడవెల్లి వాగులో తిరుగుతూ ఎమ్మెల్యే దివంగత రామలింగారెడ్డి మన మధ్య లేకపోవడం బాధాకరమంటూ దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డిని ఆదరించినట్లు నన్ను కూడా ఆదరించాలని కోరారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని తెలియజేశారు. సీఎం కేసీఆర్ తనకు టికెట్ కేటాయించడం వల్ల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడైతే పేదలు ఉండి కన్నీళ్లు కష్టాలు ఉంటాయో అక్కడ కేసీఆర్. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎంపీపీ గజ్జల సాయిలు, పిఎస్సిఎస్ చైర్మన్ బక్కి వెంకయ్య, జెడ్పీటీసీ లక్ష్మీలింగం, మాజీ ఎంపీపీ పంజాల కవితా శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, సీనియర్ నాయకులు నట్టా బాపురెడ్డి, భాస్కరాచారి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరో ఆ ఊర్లో ఎవరో ఒకరు చనిపోతేనే ఆ చనిపోయిన ప్లేస్లో ఇంకొకరికి పెన్షన్ వస్తూ 70 రూపాయలు 200 రూపాయలు. ఈరోజు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడిండు. ఇప్పుడు 2000 పెన్షన్ ఇస్తా అని చెప్పేసి పెద్ద మనుషులకు 2000 పెన్షన్ ఇచ్చి మడమడచ్చి పక్కన కూర్చుంటే వీపు నిమురి పంపించి ఆ తల్లి ఈరోజు బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చే స్థితికి ఆ తల్లిని తీసుకొచ్చిందంటే అది పెద్ద కొడుకుగా గౌరవ కేసీఆర్ గారు చేసింది. ఎవరు చేసిందా, ఎవరు ఆదుకున్నారు ఆ పెద్ద మనుషులు? తల్లి కొడుకు భారం కాకుండా కొడుకు చేతికి ముత్తుకేనాయి కష్టాలేనాయి, కొడుకు తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితుల్లో నేనే పెద్ద కొడుకు నాయత అని చెప్పి వాళ్ళకి 2000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? అంతకుముందు 30 ఏళ్ళ మీరేడో వేయండు, 40 ఏళ్ళు మీరెక్కడ వేయండు, కనబడకుండా వేయండు కదా. ఈడీ కార్మికులు దగ్గు వస్తుందని తెలుసు, దమ్ము వస్తుందని తెలుసు, ఆరోగ్యం పాడైతుందని తెలుసు, కానీ పిల్లల భవిష్యత్తు కోసం భర్తకు షేదోడు వాదోడము ఉందామని బీడీ కార్మికులు బీడీలు చేత పట్టుకొని కూర్చున్నారు. వాళ్ళని ఎవరన్నా చూసిందా? ఆడ ఢిల్లీల మీరుండ్రీ, గల్లీల మీరుండ్రీ, అప్పుడు అన్ని మీరైనా ఎవరన్నా 1 రూపాయి సాయం చేసిందా? మళ్ళీ ఎవరు ఆ సాయం చేసిందయ్యా? మళ్ళీ కేసీఆర్ గారే సాయం చేసింది కదా, అక్క చెల్లెలను ఆడుకోవాలని, అత్త వద్దు నా పిల్లలను ఆడుకోవాలని, ఆడబిడ్డలను ఆడుకోవాలని జీవనాధి పెట్టింది ఎవరు? మన కేసీఆర్ గారా? కళ్యాణ లక్ష్మి పథకం ఎవరన్నా అడిగినాం? ఎవరన్నా అడిగినాం మనం? ఆడబిడ్డలకు తిన్న పెడతారు మోటార్ల కాడ, మన బాయిల కాడ బిల్లు వస్తారు, మోటార్ మీటర్లు పెడతారు, మీటర్లు పెడితే బిల్లు వస్తుంది, బిల్లు వస్తే ఎవరు కట్టాలి? రైతులు కట్టాలి. రైతు కట్టేటట్టు ఉన్నాడా? కేసీఆర్ గారు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతుకు మేలు చేసి రైతు పంట కొని రైతును ఆర్థికంగా ఎదగాలని చూస్తే మళ్ళీ రైతును తొక్కాలి, మళ్ళీ రైతుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి బీజేపీ మోడీ ప్రభుత్వము 3 జీవోలు తీసుకొస్తుంది. 1 బాయిల కాడ మీటర్లు పెడతారట, 2 మార్కెట్ కమిటీలు రద్దు చేస్తారట, 3 వాళ్ళు పంట కొనడో పంట పండించుకోలేదు, మొత్తం జమీందారీ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ తీసుకొచ్చి టాటా బిర్లాల అసొంటోళ్ళు రిలయన్స్ అసొంటోళ్ళు వచ్చి వ్యవసాయం చేయాలి కానీ రైతు వ్యవసాయం చేసే పరిస్థితులు లేకుండా చేస్తారట. ఇది మనకు మీకు న్యాయమా? మీటర్లు పెడితే కడదామా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, మిగతా రాష్ట్రాలు పైసలు తీసుకునైనా సరే వాళ్ళు మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నారు, మన కేసీఆర్ గారు మాత్రం లెటర్ రాసి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొని లేదు అని అసెంబ్లీలో మా అందరి సపోర్ట్తో తీర్మానం చేసి పంపించాం. మనం మీటర్లు పెట్టి ఒప్పుకోం, మా రైతులు ఇప్పుడిప్పుడే బాధపడుతున్నారు, మా రైతుల కళ్ళల్లో ఇప్పుడిప్పుడే సంతోషం కనబడుతుంది, మళ్ళీ బాయిల కాడ బోట కాడ మీటర్లు పెడితే మీకే మీటర్లు పంపిస్తాం, కొడుకుల కష్టాలు తేవద్దని ఓటు వేస్తున్నాం. దయచేసి మీరు అందరు కూడా ఆలోచించి పెద్ద మనసుతోని ఈ ఊరు నుండే మనం ప్రారంభించుకున్నాం, ఈ ఊరు ఆశీర్వాదంతోనే మొత్తం నియోజకవర్గం తిరుగుతున్నాం కాబట్టి ఒక్క ఓటు కూడా ఖరాబ్ కాకుండా పెద్దలు సిన్నలు ఇంకేమన్నా మిగిలిన పనులు ఉంటే కూడా భవిష్యత్తులో తప్పకుండా సుజాతక్క ద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేయడానికి మంత్రి గారు కూడా మనకు ఆశీస్సులు ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్క ఓటు పోకుండా కారు గుర్తుకేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ నిలవండి, అక్క జిల్లాలకు అన్నదమ్ములకు నా నమస్కారం, వేరే పద్మక్క అన్నలకు కూడా నమస్కారం. మీకు తెలుసు రామలింగారెడ్డిని గురించి నేను చెప్పాలంటే ముఖ్యమంత్రి మనకు టికెట్ ఇవ్వడం చాలా గ్రేట్, అది ఎందరో ముఖ్యమంత్రి వేరే వాళ్ళకి ఇచ్చినా మనం ఏం అనలేకపోదుము, అంత నిజాయితీతోటి రామలింగారెడ్డి చనిపోయిందని మనకు టికెట్ ఇచ్చిండు, అది మనం గౌరవ ముఖ్యమంత్రి ఆశ టికెట్ ఇచ్చినందుకు మనం 100 లక్ష ఒటిదంగా పనిచేసిందో కదొక్కటే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఉన్నప్పుడు ఎట్లుండే, తర్వాత ఎట్లయిందో పేపర్ది అనేది ఏదొక్కటే అర్థమవుతుంది, ఆయన విలువ ఏంది, ఆయన హార్డ్ వర్క్ పని ఏంది అనేది. ఇప్పుడు కూడా అందరికీ అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి ఏ ఆపద వచ్చిందని అర్ధరాత్రి 12 గంటలకు కూడా
గవర్నమెంట్ హాస్పిటల్కా వాళ్ళు ఏడిపోయారు, గుండెపోటు వచ్చిందా, ఎక్కడికి పోయినా రాత్రి 12 గంటలకు కాదు 2 గంటలకు కానీ 1 గంటకు కానీ పోయి వాళ్ళని కాపాడుతున్నాడు. కోడిపిల్ల గద ఎత్తుకపోతుండంగ ఎట్లా తల్లి ఎగిరి కాపాడుకుంటుందో ఆ విధంగా రామలింగారెడ్డి కాపాడుకున్నాడు నిజ నియోజకవర్గ ప్రజలు. అది కూడా మనం కూడా ఇప్పుడు తన ఆశయాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు వచ్చింది. నేను కూడా ఆయన ఏ విధంగా పనిచేసిండో, మా అన్నదమ్ములు నాకు అందరు తోడు ఉంటారు, ఆయన ఏ విధంగా చేసిండో అదే విధాలను నెరవేర్దాము మనం అందరం కలిసి. ఏ అక్క అన్నకైనా ఇక గవర్నమెంట్ పనులంటే నేను చేయడానికి అక్క చెప్పింది, మీ అందరికి కూడా తెలుసు ఏ విధంగా వస్తున్నాయి అన్నీ. ఇప్పుడు కూడా మన కేసీఆర్ ఎంత కాలం 100 ఏళ్ళు ఉండాలి, ఆయన్నే పరిపాలించాలి, ఇంకా మనం అంత డెవలప్ చేసుకోవాలి, సిటీ లేక పల్లెటూరు చేసుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. వివేక నాయకత్వం వడ్డీ లారీ వివేక నాయకత్వం.